గౌతమ్ వచ్చాడురా. ఏంట్రా ఎలా వచ్చావు? మీ ఇంటికి ఇంకో దారి ఉందా చెప్పాలా? ఇంట్లో టీవీ ఖరాబ్ అయిందిరా, అందుకే బిగ్ బాస్ చూద్దామని వచ్చా. ఇప్పుడారా? అరే మా అమ్మ నాన్న వస్తున్నారా. అరే ఎలా రా, కష్టమేమోరా. అరే ఇప్పుడు ఎలా? ఆయన ఇంట్లో కూలింగ్ గ్లాసెస్ ఏంట్రా? నీకు తెలుసు నాకు తెలుసు, ఇంట్లో కూలింగ్ గ్లాస్ వేసుకుని దుమ్ము తెలియదుగా. తీరా వేరే సంగట్ ఏమంటురా. అరే ఫోన్ వస్తుంది మామ, బయటకు వెళ్ళి మాట్లాడొచ్చా. హలో, కంటెంట్ ఏదో మిస్ అయిందిరా. మీ అన్నయ్య వస్తున్నాడా? మా అన్నయ్య వస్తున్నాడా? బాలు నాకు 1.5 టీవీ కావాలి బాలు. అరే ఇప్పుడు కష్టమా, ప్రతి దానికో రెండు కొని వాళ్ళ పనులు ఉన్న వాళ్ళకి బయటకు పంపండి, పనులు లేని వాళ్ళకి మన పనులు ఇచ్చి పంపండి. మీ నాన్నకు మెసేజ్ పెట్టండి, మీ అమ్మని రిక్వెస్ట్ చేయండి. నాకు ఈ షో చాలా ఇంపార్టెంట్ బాలు, చాలా ఇంపార్టెంట్. నీకు 5A 5 మినిట్స్ ఉన్నా, 5A 5 మినిట్స్. ఇవ్వరా రిమోటు. టీవీలో వచ్చే ఇంగ్లీష్ షోలకి తెలుగు షో డిఫరెన్స్ ఒకటి మార్చలేడు. సిగ్గులేదారా నీ తెలుగు షో చూడడానికి? ఇవ్వరా రిమోటు. కూరదు చంపేసా. ఒక ఇండియన్ అయినా నువ్వు ఇంగ్లీష్ షో చూడడానికి నీ దగ్గర తీరి ఉండొచ్చు, కానీ ఒక తెలుగు అయినా నేను బిగ్ బాస్ చూడడానికి నా దగ్గర తీరి ఉండకూడదు. మీరేమో రెజ్లింగ్ పేరు చెప్పుకొని తలకాయలు పాలు కొట్టుకోవచ్చు. పగలేందుకు మా అమ్మ నాన్న ఉంటారు రాత్రి కొట్టుకున్నా. వీడేంట్రా నొక్కేశాడు. నువ్వు ఎలాంటి ఆటో వేసి తెలుసా? ఆ టీవీలో ఆటో ఎండకు తడిసి వానకు తడిసి దాన్ని స్టార్ట్ చేస్తే డిటి డిటి చూడు, అలాంటి ఆటో వేసావు. వాడు కాబట్టి దొబ్బు వదిలేశాడు, అది నేను ఇంకో చెప్పేసి కొట్టామండి. బొక్కదా మా బిగ్ బాస్లో హర్ట్ అయితే తిట్టుకోవద్దు. సంపూర్ణ వెయిట్ చేయండి, మీరు బిగ్ బాస్ వదిలేయచ్చు. మీరు మాత్రం టేబుల్ జాగ్రత్తగా కొట్టుకోవచ్చు. మీది ప్రేమ, మాది వ్యామం. మీరు చేస్తే ఆదర్శం, మేము చేస్తే అమ్మాయి పద్దు. మీరు అదిస్తే ఫ్యానిజం, మేము అదిస్తే పిచ్చోదాం, అంతేగా. అసలు ఎవడరా నువ్వు? ఏ షో కోసం అయితే సంవత్సరం నుండి వెయిట్ చేస్తున్నాను ఆ షో వీరాభిమాని. ఎవరి హోస్టింగ్ నేపథ్యాలతో సంవత్సరం నుండి కాలిపోతున్నాను. ఆయన డైహార్డ్ ఫ్యాన్ని, కొన్ని కోట్ల ఓట్లు, లక్షల మంది వ్యూవర్స్, 2 ఛానళ్ళ రిపీట్లు, ఇవేవి తృప్తిని అని ఒక ఆడియాన్ని బిగ్ బాస్ ఫాలో అని. అప్పటికి ఇప్పుడు ఏం మారిందన్న? అప్పుడు NTR, ఇప్పుడు నాని, అంతేగా తేడా. అప్పుడు నేను బిగ్ బాస్ చూడడం తప్పైతే మీరు ప్రశ్నించి చూడడం కూడా తప్పే. రిమోట్ వద్దని నేను బిగ్ బాస్ చూస్తాను. అప్పుడు నువ్వు రాడైతే ఇప్పుడు నేను రైడు. నువ్వు రా, ఇద్దరం కలిసి చూద్దాం. ఇదేదో నా తెలివి తేడాతో నేను కనిపించేద్దామని కాదన్న. నువ్వు నీ ఫ్రెండ్స్ చూసేది రాంగని చెప్పడమే నా ఉద్దేశం అన్న. నీ ఆవేశం కలిగి బిగ్ బాస్ అని మిస్ చేసుకోవడం అయితే నీ కోపం కలిగి లాస్ట్ 2 ఎపిసోడ్స్ మిస్ చేసుకున్నా అన్న. నేను లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ చూసేటప్పుడు నువ్వు రిమోట్ లాక్కున్న తర్వాత తిరిగి చూసింటే ఈ ఇయర్ ఇంకోలా ఉండేదన్న. ఇంకోలా ఇండియాలో 2 టైప్స్ షోలు చూసేవాళ్ళు ఉన్నారండి. ఒకటి కొట్టుకునేది, రెండు నవ్వుకునేది. నువ్వు మొదటి తెంచుకున్నావు, నేను రెండో తెంచుకున్నావు. ఒకసారి నా దారిలోకి వచ్చి చూడలేవాడినయ్యా. ఒకసారి బిగ్ బాస్ చూసినప్పుడు చాలా కోపంగా ఉండేదన్నయ్యా. ఈ నూతన్ గారు ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాదు, ఈ తేజు ఎందుకుందో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేదన్నయ్యా. కంటికి కనపడని బిగ్ బాస్తో బయటికి కనపడేలా యుద్ధం చేస్తున్నాను. షో చూస్తున్నామంటే షో చూడడం కాదన్నయ్యా, అందరితో చూడడం, ఆనందంతో చూడడం. మేము ఎందరం చూస్తున్నా నువ్వు లేని లోటు అలానే ఉండిపోయింది అన్నయ్య, అలానే ఉండిపోయింది. మా పక్కన కొంచెం ప్లేసు, చిప్స్ ప్యాకెట్లో చిప్స్, కోక్లో చిప్స్, నీకోసం అలానే ఉంచేశాం అన్నయ్య, అలానే ఉంచేశాం. బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అన్న. నువ్వు మనం ఎంటర్టైన్మెంట్ డోర్ దాటకుండా చూసుకుంటా. ఎప్పుడో ఏదో షోలో ఎవరో అన్నయ్య ఓవర్ యాంకరింగ్ చేశాడని నువ్వు తెలుగు షోలు చూడడం మనం మానేశావు. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూడమని చెప్తున్నాను. ఇష్టమైతే చూడు, లేకపోతే వెళ్ళిపో, అంతేగాని నన్ను మింగకు. తెలుగులో కూడా రియాలిటీ షోస్ హిట్ అవుతాయని గుర్తించు అన్నయ్య, గుర్తించు. గౌతమ్ ఒకసారి మాచారం చూడాలి, నాని హోస్టింగ్ చూడాలని. the
చిన్నప్పుడు శనివారం ఎప్పుడు వస్తుందా అని ప్రతిరోజు వెయిట్ చేసేవాడిని, ఎందుకంటే తొందరగా స్కూల్ వదిలేస్తారు వెళ్ళి ఆడుకోవచ్చు అని. ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసిన టొప్పో వీడికి ఇంకా బిగ్ బాస్ చూడడానికి ఏ లోటు ఉండదురా ఇంకా. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్. సో ఆ పాత ఛానల్కి ఫండ్స్ సరిగ్గా రావట్లేదు, సో ఇంకో ఛానల్ క్రియేట్ చేసి ఇలా న్యూ వీడియోస్ పెడతాం. సో అందరికీ దీనికి ఈ ఛానల్కే సపోర్ట్ చేయండి. దిస్ ఇస్ ద మెయిన్ ఛానల్. థ్యాంక్ యూ. నేమేంట్రా? ఫాలకూర ఫఫ్. ఫాలకూర ఫఫ్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఓ యా, సబ్స్క్రైబ్. చెప్పాలి ఇంకా? చెప్తే చెప్పు. అదే అత్తారెడ్డి దారే స్పూఫ్లో బిగ్ బాస్ గురించి తీస్తాను. ఎవరికి అంటే ట్రోల్ చేయాలంటే కాదు, జస్ట్ ఫన్నీ మనోభావాలను దెబ్బతీయాలని. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అండ్ అందరూ ప్లీజ్ పాత సబ్స్క్రైబ్స్ అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. పేరు గుర్తుందిగా, ఫాలకూర ఫఫ్. నువ్వు తప్ప ఎవరు ఒకటి.